కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది. ఎగువను కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ఏకంగా 8,45,000 క్యూసెక్ల వరద ఇన్ఫ్లోగా వస్తుండగా 8,54,699 క్యూసెక్ల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. మొత్తం 62 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కృష్ణమ్మ వరదతో జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గలగలా పారుతున్న కృష్ణమ్మను చూడ్డానికి సందర్శకులు జూరాలకు పోటెత్తుతున్నారు. ఇవాళ ఆదివారం సెలవు రోజు కావడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. కృష్ణమ్మ అందాలను చూసి పరవశించిపోతున్నారు. జూరాలలో కృష్ణమ్మ పరవళ్లకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. నరేష్ చెప్పండి. ప్రియా, ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తూ ఉంది. జూరాల ప్రాజెక్టుకి దాదాపుగా 8,45,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో గత 13 రోజుల నుంచి కూడా జూరాల ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఇటు కృష్ణానదితో పాటు కృష్ణానది ఉపనది అయినటువంటి భీమా నదికి కూడా దాదాపు లక్షన్నర క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండటంతో ఇటు నారాయణపుర వచ్చేటటువంటి ఇన్ఫ్లోతో పాటు ఈ భీమా నది ఇన్ఫ్లో కూడా రావడంతో దాదాపుగా 8,45,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ప్రస్తుతానికి కొనసాగుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నటువంటి జూరాల ప్రాజెక్ట్ నుంచి దిగువకు 8,54,699 క్యూసెక్ల నీటిని 62 గేట్లు ఎత్తి దిగువ కోలుతున్నారు. మొత్తం ప్రాజెక్ట్ గేట్లు 64 కాగా ప్రస్తుతానికి 62 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. జూరాల ప్రాజెక్ట్ కి గతంలో 2009లో 10,25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది. ఆ రికార్డ్ ను బద్దలు కొట్టేటటువంటి దిశగా ప్రస్తుతం ఇన్ఫ్లోల ట్రెండ్ అనేది కొనసాగుతూ ఉంది. 8,00,000 దాటి 10,00,000 దిశగా కూడా వెళ్తూ ఉంది. అయితే ఈ 10,25,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కూడా దాటే అవకాశం ఉందని కూడా ప్రస్తుతానికి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జూరాల ప్రాజెక్ట్ కి ఇంత భారీగా వరద నీరు వస్తుండటంతో వచ్చినటువంటి నీటిని దిగువనున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ కి వదులుతూ ఉన్నారు. జూరాల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కావచ్చు, కృష్ణానది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తూ ఉండడంతో కృష్ణా మండలం నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో హిందూపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలోకి వరద నీరు రావడంతో ఇప్పటికే ఆ ప్రాంత ప్రజల్ని ఎగువనున్నటువంటి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. ఇటు కృష్ణానది ఉగ్రరూపం దాల్చడంతో ఇటు నారాయణపేట జిల్లా కలెక్టర్, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శశాంక ఇద్దరు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. ఇటు వనపర్తి జిల్లాలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇంతకుముందుకే ఈర్ల దిన్నె, నాగర్ల దిన్నె అనేటువంటి గ్రామాలని, ముంపు గ్రామాలను కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ అధికారులను కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వరద ఉధృతి మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉంచడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే తరలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంత భారీగా వరద నీరు వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి నష్టం జరగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరొక 4-5 రోజుల పాటు కూడా ఇంతే భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రియ, రైట్, థ్యాంక్ యూ నరేష్.
కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రియదర్శిని ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ఏకంగా 8,45,000 క్యూసెక్ల వరద ఇన్ఫ్లోగా వస్తుండగా 8,54,699 క్యూసెక్ల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. మొత్తం 62 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. కృష్ణమ్మ వరదతో జోగులాంబ గద్వాల జిల్లాలోని పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అలాగే గలగల పారుతున్న కృష్ణమ్మను చూడ్డానికి సందర్శకులు జూరాలకు పోటెత్తుతున్నారు. ఇవాళ ఆదివారం సెలవు రోజు కావడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. కృష్ణమ్మ అందాలను చూసి పరవశించిపోతున్నారు.